కాంగ్రెస్ నాయకులు వింటున్న సభ, వరంగల్ వింటున్న సభ ఏదైతే ఉందో అది రైతుల కోసం పోట్లాట కోసే సభ కాదు, కాంగ్రెస్ యొక్క కొట్లాట సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాహుల్ గాంధీ తెలంగాణలో రాచరిక గాంధీ వచ్చి 75 సంవత్సరాలు ఈ దేశాన్ని అడ్డగోలుగా వారి యొక్క కుటుంబమే, వాళ్ళ ముత్తాత నెహ్రూ గారి నుంచి వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీ, తర్వాత తర్వాత సోనియా గాంధీ, దాని తర్వాత రాజీవ్ గాంధీ, దాని తర్వాత ఈయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది మీ రాచరికం, రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన. అందుకోసం అట్లా ఆయన రాహుల్ గాంధీ కాదు రాచరిక గాంధీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆయన రాహుల్ గాంధీ కాదు, ఒక రాహుకల్ గాంధీ, రాహు లాగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీ అలా వారు పెట్టినటువంటి సభ ఏదైతే ఉందో అది వరంగల్ డిక్లరేషన్ సభ కాదు, అది కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ తో పాటు కాంగ్రెస్ మ్యానిపులేషన్ సభ. అన్ని తప్పుడే. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలకు పేరు మార్చి చెప్తాం. ఇలా రాహుల్ గాంధీ అంటే నిన్న ఒక వీడియో చూస్తాం, అంటే ఎంత ఘోరం అంటే ఆయన ఎయిర్పోర్ట్ లకు వచ్చి ఏం మాట్లాడాలని చెప్పి అడిగిన పరిస్థితి, రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలని పెద్ద వైరల్ అవుతుంది, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ ఉంది. బావి భారత ప్రధానని చెప్పుకునే వ్యక్తి ఎయిర్పోర్ట్ రాగానే డైరెక్ట్ పాపం కాంగ్రెస్ అంటే అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీగా మార్చింది. ఆయన నేరుగా నేపాల్ లోని క్లబ్ నుంచి వచ్చి పాపం, నేను నిన్న దాకా బీజేపీ వాళ్ళని ఏమనుకున్నా కానీ క్లబ్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చి ఎయిర్పోర్ట్ లో అడిగిన రేవంత్ రెడ్డిని. ఈయన ఒక స్టేట్ ఐరన్ లేకు, ఆయన ఒక నేషనల్ ఐరన్ లేకు. వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్న సభ వరంగల్ డిక్లరేషన్ సభ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.